కాషాయి కండువ పక్కన పెట్టి పచ్చ కండువ వేసుకుంది. పచ్చ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది ఆయో ఎంపీ. అనుకోకుండా విజయం సాధించడంతో నియోజకవర్గంలో టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారట ఆ ఎంపీ. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలకు ఎవరి ప్రోటోకాల్ వర్క్ ఉంటుంది, కానీ ప్రోటోకాల్తో తనకు సంబంధం లేదు, తాను చెప్పిందే ప్రోటోకాల్ అంటూ అధికారులను ఆదేశిస్తున్నారట ఆ పార్లమెంటు సభ్యురాలు. ఆమె తీరుతో ఏడుగురు ఎమ్మెల్యేలు అనవసరంగా తలనొప్పి కొని తెచ్చుకున్నామా అని మదన పడుతున్నారట. ఇంతకీ ఆ యువ ఎంపీ ఎవరో చూద్దాం. నంద్యాల జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరిగిపోతోంది. నంద్యాల ఎంపీ శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి అంతా తానే నడిపిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. మరోపక్క ఎంపీ బైరెడ్డి శబరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలదూరుస్తూ విమర్శలకు తావిస్తున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఉద్యోగుల బదిలీలు జరిగినా, ఎవరికి కాంట్రాక్ట్ దక్కినా అది తన వర్గం వారే అయి ఉండాలంటూ అధికారులకు తాకీదు ఇచ్చారట ఎంపీ శబరి. కాంట్రాక్టులైనా ఉద్యోగాలైనా తాను సిఫారసు చేసిన వారికే ఇవ్వాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో నందికొట్కూరు సిఐ బదిలీ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సిఫారసు చేసిన వారిని కాదని, తాను సిఫారసు చేసిన ఇన్స్పెక్టర్ కి పోస్టింగ్ ఇప్పించుకుని తానంటే ఏంటో నిరూపించుకున్నారు ఎంపీ శబరి. ఎంపీ తీరుతో అలకబూనిన నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే తరహాలో శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు రూరల్ సిఐ బదిలీ విషయంలో కూడా ఎంపీ శబరి జోక్యం చేసుకుంటే అక్కడి ఎమ్మెల్యే మండిపడ్డారు. తన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనం ఏంటని డిఐజీ ఇచ్చిన ఆర్డర్ కాపీని క్యాన్సిల్ చేసి తనకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఎంపీ బైరెడ్డి శబరి జోక్యం చేసుకోవడం స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు కోపం తెప్పిస్తోంది. నందికొట్కూరు దళిత ఎమ్మెల్యే జయసూర్య ఎంపీకి చెప్పలేకపోయినా ఇతర ఎమ్మెల్యేలు మాత్రం శబరి మీద మండిపడుతున్నారు. తమ నియోజకవర్గంలో తలదూచొద్దంటూ బైరెడ్డి శబరికి డైరెక్ట్ గానే స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా నంద్యాల జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఉన్న పరిచయాలతో ఉద్యోగులు పోలీసుల బదిలీలతో సహా ప్రతిదీ తన కనుసన్నల్లో జరగాలని పట్టుబడుతున్నారు ఎంపీ శబరి తండ్రి. గతంలో ఎప్పుడో బీజేపీలోకి వెళ్లిపోయి ఇప్పుడు టీడీపీలోకి వచ్చి తమ మీద పెత్తనం చూపిస్తుండటాన్ని నంద్యాల జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. పైగా ఎంపీ శబరి కూడా ప్రతి చోట ప్రోటోకాల్ పేరుతో తనకు గౌరవం ఇవ్వకపోతే సహించేది లేదని, సన్మానం చేయకపోతే ఊరుకునేది లేదని టీడీపీ నేతల్ని అధికారులను బెదిరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ మధ్య మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఓ కార్యక్రమానికి హాజరవ్వగా అక్కడ ఆయనకు సన్మానం చేశారు. ఎంపీని తాను ఇక్కడ ఉంటే తనకు సన్మానం చేయరా అంటూ తన అనుచరులతో అడిగించి పార్టీలో సీనియర్ నాయకుడైన మంత్రికే చెలకిచ్చారు. ఇలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంపీ శబరి ఆమె తండ్రి వ్యవహార శైలి తలనొప్పిగా మారిందని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయకుండా జిల్లాలోని టీడీపీ నాయకులు ఆధిపత్య పోరుతో గందరగోళం సృష్టిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.